అందరికీ నమస్కారం. గడిచిన దశాబ్ద కాలంగా పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేస్తూ ఎందరి జీవితాల్లోనో సంతోషాలను నింపింది. ఇదే క్రమంలో క్యాన్సర్ వ్యాధిపై లోతైన అధ్యయనం చేస్తూ ఆయుర్వేదంతో క్యాన్సర్ వ్యాధికి అందుబాటులో ఉన్న చికిత్సపై అందరికీ అవగాహన కల్పిస్తోంది పునర్జన్ ఆయుర్వేద. ఈ వీడియోలో చలికాలంలో వచ్చే సాధారణ సీజనల్ జ్వరాల గురించి, వాటికి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కారాల గురించి తెలుసుకుందాం. చలికాలం వస్తోందంటే చాలు, చలి కంటే వేగంగా వైరల్ జ్వరాలు వస్తుంటాయి. మరి ఈ చలి జ్వరాలు లేదా సాధారణ జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి? చలికాలం ఎక్కువగా తేలికగా అరిగిపోయే ఆహారం మాత్రమే తీసుకోవాలి. పదే పదే వేడి నీళ్లు తాగుతుండాలి. మనం రోజూ తీసుకునే ఆహారాల్లో యాంటీవైరల్ గుణాలు కలిగిన అల్లం, శొంఠి, మిరియాలు, పుదీనా, వెల్లుల్లి వంటి వాటిని తీసుకోవడం మంచిది. చలికాలం సూర్యరశ్మి తక్కువగా ఉండడం వలన వాతావరణంలో హఠాత్తుగా ఏర్పడ్డ మార్పుల వలన బ్యాక్టీరియా, వైరస్లు శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తుంటాయి. ఈ వైరస్ల వలననే జ్వరం, జలుబు, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. సాధారణంగా చలికాలం ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండి తగ్గుతుంటాయి కాబట్టి మన శరీరం అకస్మాత్తుగా ఈ ఉష్ణోగ్రతకు వెంటనే అలవాటు పడడం కష్టమైన పని. శరీరం లోపల బయట ఉష్ణోగ్రతల సమతుల్యం దెబ్బతినడం వలన ఈ సీజనల్ జ్వరాలు వస్తుంటాయి. అందుకే సీజన్ మారుతున్నప్పుడు సహజంగా వచ్చే ఈ జ్వరాల నుండి ఉపశమనం పొందాలంటే ఏం చెయ్యాలి? మరి జ్వరాలు వచ్చాక ఏం చెయ్యాలి? జ్వరం రాగానే ఇంగ్లీష్ మందులు వేసుకుంటే వెంటనే తగ్గిపోతుందన్న భ్రమలో యాంటీబయోటిక్స్ వేసుకుంటుంటారు. పొరపాటున కూడా ఆ పని చెయ్యకూడదు. అనవసరంగా యాంటీబయోటిక్స్ వేసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. ఇలాంటి జ్వరాల నుండి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలున్నాయి. తులసి ఆకులు నీళ్లల్లో వేసి బాగా మరిగించిన తర్వాత అందులో కొంచెం లవంగాల చూర్ణం వేసి ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత ఈ కషాయాన్ని వడపోసి తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గుతుంది. సీజనల్ జ్వరాలకు మరో చక్కటి ఔషధం అల్లం. అల్లాన్ని బాగా దంచి నీళ్లల్లో వేసి బాగా మరగ కాచి అందులో ఒక చెంచా తేనె వేసుకుని మూడు పూటలా తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోతుంది. తులసి, దాల్చిన చెక్క, అల్లం, యాలికలు, పుదీనా కషాయం, కామంచి మొక్క కషాయం, ఉమ్మెత్త మొక్క సారం, ఇలా అనేక ప్రకృతి మూలికలు జ్వరం తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. శొంఠి, మిరియాలు, పిప్పళ్లను త్రికాటుకాలు అంటారు. వీటిని పొడిచేసి సమంగా తీసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చెంచా నెయ్యి, చెంచా తేనె కలుపుకుని మూడు పూటలు తాగితే వైరల్ జ్వరం తగ్గుతుంది. లేదా ధనియాలు చూర్ణం చేసుకుని కప్పు నీళ్లలో వేడిచేసి కషాయంలా చేసుకుని వడపోసి గోరువెచ్చగా తాగినా కూడా జ్వరం వెంటనే తగ్గిపోతుంది. జ్వరం, వణుకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఇలా రోగమేదైనా సరే ఈ చిట్కా పాటిస్తే చాలు, వెంటనే తగ్గిపోతాయి. ఈ జ్వరం రెండు మూడు రోజుల వరకు ఉన్నా పర్వాలేదు, కానీ వారం రోజులైనా తగ్గకపోతే ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలుంటాయి. ఒక్కోసారి ఈ జ్వరాలు చలిజ్వరంగా మారి న్యూమోనియా వంటి వ్యాధులు కూడా వస్తుంటాయి. నిర్లక్ష్యం చేసే కొద్దీ సీజనల్ జ్వరాలు పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. కాబట్టి డాక్టర్ని సంప్రదించి వైరల్ జ్వరాలకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా కాకుండా ఆయుర్వేద వైద్యంలో ఈ వైరల్ జ్వరాలకు అద్భుత పరిష్కారముంది. అనేక ఆయుర్వేద ఔషధాలకు జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులకు చక్కటి ఉపశమనాన్ని ఇచ్చే గుణముంది. అమృతారిష్టం, సుదర్శన చూర్ణం, సుదర్శన ఘనావాటి, లక్ష్మీ విలాసరసం, ఆనంద భైరవి, త్రిభువన కీర్తి వంటివి వైరల్ ఫీవర్ తగ్గడానికి ఉపయోగిస్తుంటారు ఆయుర్వేద వైద్యులు. డాక్టర్ సూచనల మేరకు ఆయుర్వేద వైద్యాన్ని వాడితే చలి జ్వరాల నుండి వెంటనే విముక్తి పొందవచ్చు. చూశారు కదండి, ఇవి సీజనల్ జ్వరాల విశేషాలు, వాటికి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలు. అవగాహన ఉంటే చాలు, ప్రకృతిలో లభ్యమయ్యే మూలికల సంపదతో సకలారిష్టాలకు అడ్డుకట్ట వేయవచ్చని చెబుతుంది పునర్జన్ ఆయుర్వేద. ప్రాణాధారమైన ఆయుర్వేద వైద్యాన్ని నమ్ముకుందాం. జీవితకాలాన్ని పొడిగించుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకుందాం. ఇంకా మీకేమైనా అనుమానాలుంటే మా టోల్ ఫ్రీ నంబర్ 8008 4222కి కాల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. క్యాన్సర్ వ్యాధి గురించిన పూర్తి సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి.